పరలోకమందునమా తండ్రి, మరలా మీరు మాకు సమయాన్ని అనుగ్రహించి మా జీవితాల్లో తండ్రి ఎట్టి కొలతను మీరు కొలుస్తున్నారు. ఏ పరిస్థితుల్లో అయినా తండ్రి మిమ్మల్ని అలా స్తుతించాలో మీ గ్రంథంలో నుండి మాకు ముందు నడిచిన తండ్రి నీతిమంతుల యొక్క అడుగు జాడలు, వారిని నడిపించిన తండ్రి మీ కుమారుని యొక్క మాదిరి మేము ధ్యానించి ఈ స్వల్పమైన ఈ జీవితంలో ఎలాంటి తీవ్రత కలిగి మేము జీవించాలో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. నిలబడిన మేము తండ్రి వ్యర్థమైన కాలయాపన మేము చేయక మా ఆత్మలకు మా జీవితానికి అవసరమైన మీ వాక్యపు అనుభవాన్ని తండ్రి మాకు నేర్పించండి. పరోక్షంగా వింటున్న మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. విని తండ్రి వారి జీవితంలో మీరు ఎట్టి భారమును బరువును మీరు కోరుతున్నారు దానికి తగినట్టుగా తండ్రి వ్యవహరించడానికి వారి ఆత్మలను వారి జీవితాలను సిద్ధపరుస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత అన్ని వేళలా మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. కొన్ని అమూల్యమైన సంగతులు మనం నేర్చుకుందాం. కావలసినవి, అవసరమైనవి. ఈ లాక్డౌన్ సమయంలో మన జీవితాలు దేవుని ఎదుట ఎలాంటి ప్రీతికరమైనవిగా ఉండాలో, ఇలాంటివి లేకపోయినా, ఇలాంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడకపోయినా, మనందరినీ లాక్ చేసేవి క్రైసిస్. శ్రమలు, ఇబ్బందులు అనేవి నీతిమంతుని జీవితంలో ఎంత అవసరమో కొన్ని సంగతులు మనకు అవసరం. చూద్దాం ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. మొదట వచ్చిన ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడై, దేవుని యందు భయభక్తులు కలిగి, చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లును, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండిరు గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. బాగా వినండి. తెలిసిన సందర్భం, ఈ ఫ్యాన్ ఆఫ్ చేసి, తెలిసిన సందర్భం, యోబు గ్రంథం ఎన్ని మార్లు చదివినా యోబు గ్రంథంలో కొన్ని ప్రశ్నలు ఎప్పుడూ మనకు మిగిలిపోతాయి. అందులో ప్రాముఖ్యమైనవి 1-2 అధ్యాయాలు యోబు నీతిమంతుడిగా కనిపించిన మిగిలిన అధ్యాయాల నుండి కన్ఫ్యూజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటే, తన జన్మను తనే నిందించుకోవడం, తన పుట్టుకను తానే నేరారోపణ చేస్తున్నట్టుగానే, నేను పుట్టుండకపోతే బాగుండు కదా అని నిందించుకుంటూ 3వ అధ్యాయం దగ్గర నుండి ముగింపు అధ్యాయాల వరకు ఏదో జరుగుతుందన్నట్టుగా మనకి ఏమర్థం కాదు. ఈ గ్రంథాన్ని సరిగ్గా మనసు పెట్టి చదవగలిగితే ఒక విశ్వాసి జీవితంలోనికి, నీతిమంతుని జీవితంలోనికి శ్రమలనేవి ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. నిజమే, ఈరోజు శ్రమలు అనగానే మన కళ్ళ ముందు కనిపించేది ఈ లౌకికమైన, ఈ జాడ్యం తప్ప ఇంకేం కనిపించట్లేదు. కానీ విశ్వాసులుగా ఇవి ఉన్నా లేకపోయినా, ఈ పరిస్థితులు మన కళ్ళ ముందు ఉన్నా లేకపోయినా, మన జీవితంలో శ్రమలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. చూద్దాం. ఈయన గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు 1వ అధ్యాయం 8వ వచనంలో
కొన్ని యథార్థమైన పదజాలం ఆయన జీవితంలో ఉపయోగించారు. యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడును లేడు. సాక్షాత్తు ఈయన గూర్చి సాక్ష్యం ఎక్కడ చెప్పబడుతుందంటే పరలోకంలో స్థానిక సంఘాలలోనో, లేదా మన ఈదులలోనో, లేదా మన స్నేహితుల మధ్య కాదు ఈ సంగతి, ఈ సాక్ష్యం చెప్పబడుతుంది. ఇది ఎక్కడ చెప్పబడుతున్న సాక్ష్యం అంటే సర్వోన్నతుడైన దేవుడు, సార్వత్రికమైన అధికారం కలిగిన ఆయన ఆ మహోన్నతమైన సభలో ఆ రోజు శత్రువు ఎదుట కూడా సాక్ష్యం దేవుడే ఇస్తున్నాడు. ఎవరిని గూర్చి? యోబును గూర్చి. ఏమని? యథార్థవంతుడు, న్యాయమంతుడు, నీతిమంతుడు అట్టివాడు ఈ భూమి మీద ఎవ్వడునూ లేడు. కావాలంటే చూసిరా అన్నాడు. ఎవరితో? దుష్టునితో. ఈ గ్రంథాన్ని మనం పఠించాము కానీ అర్థమైనట్టుగా ఉండి మనకు అర్థం కాదు. ఈ సంగతులు మనకు అర్థమైతే నిజముగా మన జీవితంలో శ్రమలు లేకపోతే, నిజంగా ఇది అర్థమైన తర్వాత శ్రమలు లేకపోతే మన దేన స్థితి ఎట్లా ఉందో మనకు అర్థమవుతుంది. యోబు జీవితంలో జరుగుతున్నది ఏంటంటే సాతానుణ్ణి దేవుడే పంపిస్తున్నట్టుగా సుఖవంతమైన జీవితం ఒక్కసారిగా మోడుబారిపోయిన జీవితంగా, సమృద్ధైన జీవితం ఒక్కసారిగా ఎడారి ప్రాంతముగా మారిపోయిన జీవితం ఎవరిదంటే యోబు గారిది. ఏమైందట? 11 వచనం నుండి, అయినను నీవుడు నీవిప్పుడు అతనికి కలిగిన సమస్తము మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నేను విడిచిపోవునని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమున్నది, అతనికి మాత్రము ఏ హానియూ చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళిన 13 ఒక దినమున యోబు కుమారులు, కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేసు ద్రాక్షరసం పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దుల నాగలు దున్నుచు గాడిదలు వాటి సమీపమును మేయుచుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని అతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. అతడు ఇంకా మాట్లాడుచుండగా, ఆ పదం చాలా ఇంపార్టెంట్, యోబుకి ఎలాంటి పరిస్థితులు వెనక జరుగుతున్నాయో ఆయనకి తెలియదు, కానీ ఉప్పె నెల ఒకదాని వెంట ఒకటి వచ్చి మీద పడిపోతున్నాయి. నిజంగా మీరు గమనించాల్సిన పదాలు ఏంటంటే చక్కగా ఆనందకరంగా కుటుంబం పార్టీ చేసుకుంటుంది. ఎవరిది? ఎవరి కుటుంబం? యోబు గారి కుటుంబం. చక్కగా అన్న ఇంట్లో తింటున్నారు, మంచి భోజన పదార్థాలు తింటూ వారు ఆనంద ఢోలికల మధ్య ఉంటుండగా జరిగిన వార్త ఏంటంటే శబాయిలనే శత్రువులు, అరబ్బు తెగకు సంబంధించిన కొందరు వచ్చి యోబు యొక్క కుటుంబాన్ని కొట్టడం కాకుండానే జరిగిన పరిస్థితులు ఏంటంటే ఏదైతే మంద కాపర్లో మంద ఉన్నారో వాళ్ళని దోషిస్తున్నారట. మరలా 16, అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగలబెట్టి కాల్చివేశాను, దానిని నీకు తెలియచేయటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. ఆ పదం చూడండి ఎట్లా ఉందో. అతడు ఇంకా మాట్లాడుచుండగా అంతే, ఒక వార్త వినబడిన వెంటనే మరొక వార్త వెంటనే వస్తుంది. ఆ మాట అయిన వెంటనే మన 16 వచ్చిన, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పని వారిని చంపిరి. 18, అతడు ఇంకా మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులు, నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచు
గొప్ప సుడి గాని అరణ్య మార్గమును వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలు కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. నాకు పదం చూడండి, అతడు ఇంకా మాట్లాడుచుండగా 16, అతడు ఇంకా మాట్లాడుచుండగా 17, అతడు ఇంకా మాట్లాడుచుండగా 18. ఒక న్యూస్ తర్వాత ఒకటి వచ్చేస్తుంది చూడండి, సముద్రం మీద కెరటాలు లేచినప్పుడు. బాగా వినండి, ఒక కెరటం ఇంకా తగ్గక మునిపే మరొక కెరటం వచ్చి ఎలా అయితే కొట్టేస్తుందో, ఈ విశ్వాసైన యోబు జీవితం మీద నిమిషాల వ్యవధిలోనే, పెద్ద టైం గ్యాప్ కూడా లేదు, నిమిషాల వ్యవధిలోనే ఏం జరిగిందంటే ఒకదాని వెంట ఒకటి క్షమించండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఈరోజు లైవ్ సరిగ్గా రావడం లేదు. ఏమనుకోవద్దు, చదువుతో యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం ఉంటే, ఒక దినమున యోబు కుమార్తెలను తమ అన్నయ్య ఇంట భోజనము చేయించు ద్రాక్షరసము పానము చేయించుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి గాడిదలు వాటి సమీపమును మేయించుండగా సెబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. నేను అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగలబెట్టి కాల్చివేశాను. దాన్ని తెలియచేయటకు నేను ఒక్కడి సందర్భం మీరు గమనించగలిగితే, నిమిషాల వ్యవధిలోనే జరుగుతున్న విపత్తు ఏంటంటే, యోబు జీవితంలో ఒకదాని వెంబడి ఒకటి ఒకటి మరిచిపోయేంత లోపు వచ్చిన విషయం కాదు ఇది. ఇంకా అతడు మాట్లాడుచుండగా ఒకడు ఒక విషయాన్ని గురించి ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి తన జీవితంలో మరొక పిడుగు లాంటి వార్త. మీరు గమనించండి, సముద్రం మీద కెరటాలు ఎలా వచ్చైతే కొట్టేస్తాయో, ఒక కెరటం తగ్గిన తర్వాత మరొక కెరటం ఎట్లయితే రాదో, ఒక కెరటం ఉండగా మరొక కెరటం ఊపిరి తీసుకోకుండా ఎలా వచ్చి మీద అడిపోతాయో, అలా ఉప్పెనలా యోబు జీవితంలో ఒకదాని వెంబట ఒకడు వచ్చి ఈ పిడుగు లాంటి వార్తలు ఆయన జీవితం మీద పడుతున్నాయి. ఇవన్నీ గంటల వ్యవధిలోనూ జరిగిందని అనుకుని కానీ మాట్లాడుచుండగా నిమిషాల వ్యవధిలోనే ఈ వార్తలని వినవలసిన పరిస్థితి వచ్చింది. ఎవరికి? ఈ విశ్వాసికి. దేవుడు సెలవిచ్చాడు, సాతానుడు సెలరేగిపోయాడు. ఎవరి మీద? తన కుమారుడైన విశ్వాసి అయిన యోబు జీవితం మీద. అలాంటి పరిస్థితుల్లో యోబు గారు పలుకుతున్న మాట తెలిసినవైనా తెలియాల్సినవి చాలా ఉన్నాయి. ఒకసారి మీరు చూద్దాం, 20వ వచనం ఉంటే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసిట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరిగా అక్కడికి వెళ్ళదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు? గమనించండి, చదివిన సందర్భం ఏదైతే ఉందో మీరు గమనించగలిగితే, అడు తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారము చేసి, దీని మూలపదం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం స్టార్ట్ చేసేటట్టు. ఎవరు? యోబు గారు. ఎప్పుడు ఆరాధన ఎప్పుడు స్టార్ట్ చేసాడో చూడండి, 21లో చివరి మాట, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
ప్రతికూలమైన పరిస్థితుల్లో యోబు అనే ఒక గొప్ప నీతిమంతుడు దేవుణ్ణి ఆరాధించే విధానం చూడండి. నిజంగా మీకు ఒక సంగతి ఇక్కడ తెలియాలి మనకి, ఆరాధన అనేది ఏదైతే ఉందో బైబిల్లో కనిపించేది అబ్రహాం అయితే, అబ్రహాం కన్నా ముందు ఆరాధన ఎలాంటి పరిస్థితుల్లో జరిగించింది? యోబు. యోబు ఎలాంటి పరిస్థితుల్లో ఆరాధన చేస్తున్నాడు చూడండి. సాష్టాంగ నమస్కారం చేసి అన్ని పోయాయి, మొత్తం జీరో లెవెల్కు పడిపోయాడు. తనకి ఏదైతే ఒకరోజు దేశాలు తూర్పు దేశాలన్నిటిలో గొప్ప చూసినగా ఆయన ఏదైతే అధికార ప్రఖ్యాతులు ఉన్నావో అవన్నీ పోవడమే కాదు, కొడుకులు కూతుర్లు కూడా చచ్చిపోయారట. ఆ మాటను మరి అతడు ఎలా జీర్ణించుకున్నాడో మనకు అర్థం చేసుకోలేని పరిస్థితి. తన వస్త్రాలు చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా అన్నాడు, నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై ఎక్కడికి తిరిగి వెళ్ళేదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎప్పుడు వర్షిప్ స్టార్ట్ అవుతుంది? తన జీవితం తారుమారైపోయి ఊహలకు కూడా అందలేక ఎందుకు ఇట్లా జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఆయన చేస్తున్నది ఏంటంటే ఆరాధన జరిగిస్తున్నాడు చూడండి. అబ్రహాము గారి జీవితంలో కూడా ఆరాధన మీరు చూడండి. ఆయన 22:5 ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. అబ్రహాము గారు చూద్దాం ఒకసారి, ఆదికాండ 22:5 తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చిదమని చెప్పను. దేవునికి మొక్కి అబ్రహాము గారు, దేవునికి మొక్కి. దేవునికి ఎలాంటి ఆరాధన చేస్తున్నాడు కొండ మీదకు పోయి అబ్రహాం అంటే, నాకు ప్రియమైనది దేవుని కొరకు కోల్పోయి వచ్చేస్తాను, అదే దేవునికి ఆరాధన అంటున్నాడు చూడండి. దేవునికి ఆరాధన అంటే ఏంటంటే మనం ప్రేమించేవి, మనకు పేరు తెచ్చేవి, మన సౌకర్యవంతమైన ఏవైతే పరిస్థితులు ఉన్నావో వాటన్నిటినీ వదిలేసుకోవడానికి కూడా సిద్ధమైపోయి ఆ పరిస్థితుల్లో ఆ ఉక్కిరి బిక్కిరి ఉప్పని మధ్య నిలబడిపోయి యెహోవా ఏ మహిమ పొందును గాకని ఎవరైతే అంటారో వారు సరి అయిన ఆరాధికులట. యోబు జీవితంలో విడిచిపెట్టకూడని వచనవి ఏంటంటే పరిశుద్ధాత్ముడు స్టేట్మెంట్ ఇస్తూ మొదట 22 ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. 22 ఉన్న మాట ఎవరిది? పరిశుద్ధాత్ముడు ఇస్తున్న స్టేట్మెంట్. ఎవరిని గూర్చి? యోబుని గూర్చి. ఏమనిస్తున్నాడు చూడండి, ఈ సంగతుల్లో ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు. పాపం అంటే ఆ పరిస్థితుల్లో పాపం అంటే సనక్కోలేదట ఎవరు, గుసగుసలు లేవట ఎవరికి? యోబుకి. ఏంటి పాపమవుద్ది ఆ పరిస్థితుల్లో అంటే మీరు గమనించండి, ఏది పాపమవుద్దో తెలుసా? ఆయన జీవితంలో పాపమయ్యేది మీరు గమనించగలిగితే, దేవా నువ్వే ఇచ్చేవయ్యా, నువ్వే తీసేసుకున్నావు ఏంటంటే అదేమవుద్ది? పాపమవుద్ది. మీరు అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నానుగా నాకెందుకు ఇలా జరుగుతున్నాయంటే నీకే జరుగుతాయి. యోబు జీవితంలో మీరు గమనించండి, పరిశుద్ధాత్ముడు ఇస్తున్న మాట, ఆయన ఏ విషయంలో ఆ పరిస్థితుల మధ్య ఎక్కడ ఒక్క మాటలో కూడా హృదయంలో కూడా తోలనాడలేదట. ఇశ్రాయేలును కూడా దేవుడు పాపంగా కొలిసినప్పుడు ఏ లెక్కల్లో వారిని పాపంగా కొలిశాడు? వరట మోసే మీద దేవుని మీద ఏం చేశారట? సనిగిరి అన్నట్టు. అది వారికి పాపము గాయించబడిన ఎర్ర సముద్రాన్ని చూశారు పాయలవడం, మేఘం నడవడం చూశారు, బండ బద్దలై నీళ్లు తాగడం చూశారు, మన్నాను తిన్నారు. పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో ఈరోజు నూతన క్రైస్తవం ఎట్లయితే నడిపింపబడ్డాదో ఆ రోజు ఆత్మ ఆవరణంలో నడిచారు ఆ రోజు వాళ్ళు. అయినా వాళ్ళు చేసింది ఏంటి చెప్పిన, పరిస్థితులు అనుకున్నట్టుగా లేకపోయేసరికి సనిగిరి అని ఉంది. ఈ పదం కొత్త నిబంధన కూడా విడిచిపెట్టలేదు. చూడండి ఒకసారి మొదటి కొరింథీ పత్రిక, కొరింథీకి రాసిన మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10:10 మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి
సంహారకుని చేత నశించరి. చూడండి, క్రొత్త నిబంధన కూడా విడిచిపెట్టకుండా రాయబడిన పదం ఏంటంటే సనుగులొద్దు. అంతే, నేను అంటున్నాను, ఎంతకాలం మనం చర్చకొచ్చినా, ఎంతకాలం బైబిల్ పట్టుకు తిరిగినా, ఎంతకాలం విశ్వాసం అని చెప్పి గడించినా, నీకు పరిస్థితులు ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి వచ్చి మీద బరువుకు మించి బరువు మీద పడిపోతే మన గుండెల్లో వచ్చే అనుమానం ఏంటి చెప్పండి? ఒక థియాలజీ మన గుండెల్లోకి వచ్చేస్తుంది, నేను బాగానే ఉన్నానుగా, నాకెందుకు ఇట్లా జరుగుతుంది అని. నా జీవితంలో ఉన్న లోపమేంటి? నేను బాగానే ఉన్నానుగా, నేను నీతిమంతుండేగా, నాకెందుకు ఇట్లా జరుగుతుంది? యోబులో మాట్లాడుకోవాల్సిన మరొక గంభీరమైన మాట ఏంటంటే 2:7 నుంచి స్టార్ట్ అవుతుంది. కొడుకులు పోయారు, సంపద పోయింది, సేవకులు పోయారు, అన్నీ పోయాయి, దిగంబరుడు పరిస్థితుల్లోకి వచ్చేశాడు. ఇంకా భయంకరమైన మాట ఏంటంటే తన ఆరోగ్యం కూడా ఏమైపోయిందట, నాశనమైపోయిందట. చదవండి వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను, అతడు ఒళ్ళు గోక్కునుటకై బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నువ్వింకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్ము. బాగా వినండి, సంపద పోయింది, సావుకులు పోయారు, కొడుకులు పోయారు, కూతుర్లు పోయారు, అక్కడికే సగం చచ్చిపోయాడు ఎవరు? యోబు గారు. ఇంకా బాధాకరమైన సంగతి ఏంటంటే ఆరోగ్యం కూడా పోయిందట. ఈరోజు గజ 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 వణుకుపోయేది దేనికి? ఆరోగ్యం కోసమేగా. ఎన్ని పోయినా ఈరోజు చూడండి, మార్కెటింగ్ వ్యవస్థ పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయాయి, వ్యాపార వర్తకాలు ఏవైతే ఉన్నావు అన్నీ మూతబడిపోయాయి, దేశ ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అయిపోయాయి, అన్నీ మానేసుకుని కూర్చున్నారు. దేని కొరకు? ఆరోగ్యం కొరకు. బతుకుంటే సామెత ఉంది, ఏంటి? ఆకు ఫ్రై చేసుకుని తిన్నామన్నారు తెలుగులో, అవునా? ఏవాకది జీగబెట్టు బొలుసాకు. బతుకుంటే అంటే ఇప్పుడు బంగారం ఇచ్చినా వద్దు, వజ్రాలు ఇచ్చినా వద్దు, నెక్స్ట్ నీకు ఏవైతే సుఖ సంతోషాలు ఉన్నావో ఏమిచ్చినా వద్దు. రెస్టారెంట్లు మూతడిపోయాయి, పిజ్జాలు దొరకట్లేదని బాధపడుతున్నారు వాట్సాప్లో ఎవరు యంగ్స్టార్స్. నాన్ వెజ్ లేదట, కొన్ని కొన్ని వింత వింత వీడియోస్ వస్తున్నాయి, బిర్యానీ దీని ఎన్ని రోజులు అయ్యిందో అని. ఇవన్నీ ఎందుకు మానేసుకున్నారు? భక్త కాదు, భయభక్తులా కాదు, మరి ఎందుకు మానేశారు? కారణం ఒకే ఒకటి, ఆరోగ్యం అంటే మమకారం మనిషికి. ఆరోగ్యం కొరకు ఏమైనా మానేసుకుంటాడు, ఆరోగ్యం కొరకు ఏమైనా వదిలేసుకుంటాడు, ఆరోగ్యం కొరకు అవసరమైతే కాళ్ళు చేతులు కట్టుకుని గదిలో ఒక మూల కూర్చోరన్న కూర్చుంటాడు. మనిషికి ఆరోగ్యం అంటే అంత ప్రీతి. ఆరోగ్యం మీద కూడా కొట్టేశాడు ఎవరు? దుష్టుడు. ఆరోగ్యం కూడా చెడిపోయిందట. ఆరోగ్యం చెడిపోతే ఎలా ఉంటే చెప్పండి? కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతే మీరు కావాలని గమనించండి. ఆరోగ్యం బాగున్నప్పుడే రంకెలు వేస్తాం, ఆరోగ్యం బాగున్నప్పుడే మీసాలు తిప్పుతాం, ఆరోగ్యం బాగున్నప్పుడు ఏమన్నా బడ్జెట్ లెక్కలేస్తాం. ఆరోగ్యమే పోయిందనుకోండి, అది మరీ ఘోరమైన ఎలాంటి జాడ్యం వచ్చిందనుకోండి, మీరు ఏం చెప్పినా మీకు ఎక్కదు, ఏం మాట్లాడుతున్నా మీకు రుచించవు, ఏ పరిస్థితుల్లో మీకు సహకరించినట్టుగా అనిపించవు, మీ జీవితం మీకే ఎందుకు బా ఇంకా బతుకున్నాను అనిపిస్తుంది. అటు చావలేక ఇటు బతకలేక యోబుకు వచ్చిన పరిస్థితి చూడండి, పెంకులు తీసుకుని గోక్కుంటున్నాడట బూడిదలో కూర్చుని. నిజంగా అలాంటి జాడ్యం వస్తే నేను చెప్తున్నాను, ఏ విశ్వాస అయినా కొలబద్దలో నిలబడగలడా? ఎవరైనా నిలబడగలరా చెప్పండి? ఇదే టెస్ట్ మని మనకు చెప్పగలిగేంత దమ్ముందా మనకు చెప్పండి? చిన్న జ్వరం వస్తేనే గజగజ వణుకుపోయి ఎడిదేవుడో ఇలా చేస్తున్నాం అంటాం మనం. ఈ కరోనా పరిస్థితుల్లో మీకు తుమ్ములు వస్తే ఎంతమంది ధైర్యంగా ఉంటారు చెప్పండి? ఈ కరోనా పరిస్థితుల్లో మీకు దగ్గు వస్తే ఎంతమంది ధైర్యంగా ఉంటారు చెప్పండి? కష్టం, అలానే నేను దానికి ఎదురెళ్ళమని నేను చెప్పట్లా. నేను చెప్పేది ఏంటంటే ప్రార్థనా ధైర్యంతో నువ్వు ఆ జోన్లో నిలబడగలవా?
పోతే పోయినా పర్లా ఆరోగ్యం అని. అదే దానికి ఎదురెళ్ళమని నేను చెప్పట్లా. దానికి ఆ పరిస్థితులు ఒకవేళ నువ్వు జోగినా, ఒకవేళ నీ మీద వచ్చి పడినా, యోబు లాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చి మన మీద పడిపోయినా, యోబు గారు అంటున్నారట, యెహోవా స్తుతి కలుగునుగాక, ప్రైజ్ ద లార్డ్ అంటాడు. దేవుడికి మహిమ కలుగుని కాక అంటే ఆయన ఏమంటున్నాడు చూడండి, ఎవరైతే ధైర్యాన్ని ఇవ్వాలో, అన్ని పరిస్థితులు వ్యతిరేకమైపోయినా మీకు ఎందుకండి ఏం పర్లా అని ఎవరైతే ధైర్యం చెప్పాలో, సాటి అయినా సహకారి ఎవరు? భార్య. గమ్మత్తు ఏంటంటే కొడుకులు చచ్చిపోయారు, కూతుర్లు చచ్చిపోయారు, సేవకులు చచ్చిపోయారు, ఆరోగ్యం పోయింది, మహాతల్లికి ఈవిడికి మాత్రం ఏం కాలేదు. ఎందుకు ఇలా డైలాగులు చెప్పడానికేమో, ఈవిడికి ఏం అవ్వలేదు చూడండి. ఈవిడ ఆరోగ్యం బాగున్నప్పుడు ఆవిడకి ధైర్యం చెప్పాలి, ఆయనకి ధైర్యం చెప్పాలి. ఈయన పరిస్థితి బాగున్నప్పుడు ఆయనకి ధైర్యం చెప్పాలి. పైగా ఈవిడ ఏం చేస్తుంది, దేవుడు ఏదైతే పరలోకమందు యథార్థవంతుడు అని చెప్పాడో, ఏదైతే పరలోకమందు దేవుడు సాక్ష్యం ఇచ్చాడో, ఆ మాటకు రివర్స్ చెప్తుంది భూమి మీద బతుకుండా ఎవరు? భార్య. నీ యథార్థతను వదిలే. ఏం చేశాడు నీ దేవుడు నీకు? నీ దేవుడు నీకు ఏం చేశాడు? ఆయన్ని దూషించి చచ్చిపో అంతే. ధైర్యం చెప్పాల్సిన భార్య, యోబు యొక్క భార్య, దేవుని ఎదుట దూషం ఆయన్ని దూషించి, ఆయన యథార్థతను, నీవు ఏదైతే ఆయన యథార్థత అని చెప్పుకున్నాడో ఆ యథార్థతను పోగొట్టేసుకో అంటుంది. ఏం చేశాడు నీకు? ఇంకా మాట్లాడుతూ అంటున్నాడు చూడండి. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింపదగదా అనెను ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. మీరు గమనించండి, ఆరోగ్యం బాగాలేనప్పుడు కనీసం సహకరించాల్సింది ఎవరంటే భార్య. ఆయనకు వచ్చిన అనారోగ్యం ఎలా ఉందో చూడండి, బూర్జలో కూర్చొని పెంకులతో గోక్కున్నంటే అలాంటి భయంకరమైన రోగం, చాలా ఘోరాది ఘోరమైన రోగం అది. అలాంటి పరిస్థితుల్లో ఆయన దిగజారిపోయి ఆయన ఇంకా బాధను అనుభవిస్తున్నప్పుడు ఒకదాని వెంపట కూడా చప్పటికే సగం చంపేశాయి ఆయన్ని. కొడుకులు చచ్చిపోయారు, కూతురు చచ్చిపోయారు, సంపద చచ్చిపోయింది, జతలు ఎడ్లు చచ్చిపోయాయి, గొర్రెలు చచ్చిపోయారు, సేవకులు చచ్చిపోయారు, అన్నీ పోయాయి. ఉన్న ఆస్తంతా రివర్స్ అయిపోయి బూడిదలో కూర్చునే పరిస్థితికి ఆరోగ్యం కూడా చెడిపోతే విచిత్రమైన మాట రాయబడింది ఏంటో చెప్పనా, 11వ వచనం 10కి మరల వద్దాం. 11వ వచనం సుహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనితో కలిసి దుఃఖించుటకును తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక, అక్కడ ఒక మాట రాయబడి చూడండి, అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ పట్న ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిర్రి. యోబు స్నేహితులు ఎందుకు వచ్చారట ముగ్గురుని? రాయబడింది అక్కడ దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును. అతని బాధను వీరు కూడా అర్థం చేసుకుని ఏం కదలేరా అని చెప్పడానికి ఫ్రెండ్లీగా వచ్చారట. వచ్చేసరికి యోబుని చూసేసరికి యోబుని గుర్తుపెట్టలేకపోయారట, గుర్తించలేకపోయారట. ఆ గుర్తించలేని పరిస్థితుల్లో వస్త్రాలు చింపుకొని వారు కూడా దూళ్ళలో కూర్చుని ఎలుగెత్తి ఏడ్చి అతని బాధ అత్యధికంగా ఉండినని గ్రహించి ఎవరినూ అతనితో ఒక్క మాట అయినను పలకక రేయింపగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిపోయారు. చూడండి, 7 రోజులు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. ఎవరితో? యోబు గారితో. వదార్థమని వచ్చారు, సమాధానపరిచి ఆ బాధ నుంచి కొంచెం ఇముత్తునిద్దాం అనుకున్నారు, కొంచెం వదార్పునిద్దాం అనుకున్నారట. కానీ ఏమైంది చెప్పండి?
అతని పరిస్థితిని చూసేసరికి వీళ్ళకి ఆశ్చర్యం కలడమే కాదు, వస్త్రాలు చింపేసుకుని బూడిదలో కూర్చుండిపోయి వాళ్ళేమన్నా ఒక్క మాట కూడా మాట్లాడలేక 7 రోజులు మౌనంగా ఉండిపోయారట. ఎంత దారుణంగా చూడదు ఈ ఇమేజ్లో. 7 రోజులు ఎంత మౌనంగా ఉండిపోయాడు చూడండి. 7 రోజులు, ఒక్కరోజు కాదు. ఈ పరిస్థితుల మధ్య మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 10వ వచనంలో అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడతాడు. నువ్వు జ్ఞానమన్నదానివి, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? యోబు పలికిన మాటల్లో నూతన క్రైస్తవ్యాన్ని సవాల్ చేసే 2 మాటలున్నాయి. చాలాసార్లు చదివేశాం మనం. నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని యొల్న మేలు అనుభవింతుమా, కీడును మనము అనుభవింప తగదా అని. బాగా దేవుని వలన మేలు అనుభవింతుమా, కీడు అనుభవింపతగదా. ఆ మాటకు అర్థమేంటి చెప్పండి? దేవుని వలన మేలు అనుభవించాలంటే అర్హత ఉండాలి. మళ్ళీ ఈ మాట బాగా గమనించండి. దేవుని వలన మేలు అనుభవించాలంటే అర్హత ఉండాలి. దీని వెనకే వచ్చే మరొక మాట ఏంటంటే, దేవుని ఎడల శ్రమ అనుభవించాలని ఏముండాలి? అర్హత ఉండాలి. మనం విడిచిపెట్టేసే మాట ఏంటంటే, మేలు అనుభవించేవారు ఎవరంటే గుర్తుపెట్టుకోండి, నీతిమంతులే కాదు మరి అనీతిమంతులు కూడా నీ మేలు అనుభవిస్తారు. ఎవరి వలన? దేవుని వలన. ఎట్లా? ఆయన సూర్యుడిని నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, ఆయన వర్షాన్ని నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను. కానీ క్వాలిఫికేషన్ ఫిగర్స్ ఎవరో చెప్పనా? శ్రమలు అనుభవించేవారు అందరూ అనుభవించలేరట. దేవుని చేత శ్రమలు అనుభవించారు ఎవరంటే, అర్హత నొందిన వారు మాత్రమే శ్రమలు అనుభవిస్తారు. ఎవరైతే అర్హత నొందుతారో వాళ్ళే శ్రమలు అనుభవిస్తారు. యోబుకున్న అర్హత ఏంటంటే, అతడు యథార్థవంతుడు. మనం అనుకుంటాం మనకి దిక్కుమాల శ్రమలు ఎక్కువైపోయి మనం అనుకుంటాం దేవుని చేత అర్హత, ఇవి నువ్వు కలగ చేసుకుంటూ వచ్చినవి. బైబిల్లో రాయబడినవి ఏంటంటే తంత్రాలు, తంత్రగుట్లై తంత్రాలు మనమే కల్పించుకుని పడే శ్రమలు అవి దేవుని వలన వచ్చినవి కాదు. మనకు దేవుని వలన శ్రమలు రావాలి అంటే మనకుండే క్వాలిఫికేషన్ క్వాలిటీ ఏంటో చెప్పనా? మొదట 8వ వచనం ఉంది, యథార్థవంతుడు న్యాయవంతుడు నీతిమంతుడై ఉండి. అంటే దేవుని వలన మనం శ్రమ అనుభవించాలి అంటే మనకు ఉండాల్సిన అర్హత ఏంటి? యథార్థత ఉండాలట. అంటే ఎవరైతే యథార్థత ఉందో, ఎవరికైతే యథార్థత ఉందో వాళ్ళు ఏమవుతారట? శ్రమను అనుభవిస్తారు. మరలా చదువుదాం ఒకసారి యోబు గారు అన్నమాట, 2వ అధ్యాయం 10వ వచనం, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును మనం అనుభవింపతగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయమందును? యోబు నోటి మాటలతోనైనను పాపము చెయ్యలేదు. బాగా వినండి, క్రైస్తవ్యంలో ఈరోజు ఏంటి చెప్పనా? శ్రమలు వస్తున్నాయనుకోండి ఏమన్నారు? శ్రమలు వస్తే ఏమన్నారు? అది శాపమన్నారు. యోబు జీవితంలో మీరు చూడండి, శ్రమలు రావడం ఏంటంటే దేవుడు అట అర్హత పాత్రగా ఎంచినమాట. ఈరోజు బయట ఉన్న క్రిస్టియానిటీ, ఈరోజు బయట ఉన్న భక్తాజ్ గేజర్స్ చేస్తున్న తప్పు ఏంటంటే మీరు గుర్తించండి, ఎక్కువ టెస్టిమనీలు మీరు చూడండి. టెస్టిమనీలను కూడా అనకూడదు, వాటిని ఏమన్నా కూడా కొలతలేదు బైబిల్ కొరతలో. వాళ్ళకి ఎలా అర్థమైందంటే మీరు చూడండి, మీరు దేవుళ్ళోకి వచ్చిన తర్వాత మీకు శ్రమలు వచ్చాయన్న సాక్ష్యాలు లేవు. మరి మేము దేవుళ్ళోకి వచ్చిన తర్వాత మాకు ఇల్లులు వచ్చాయి, మేము దేవుళ్ళోకి వచ్చిన తర్వాత మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయి, మేము దేవుళ్ళోకి వచ్చిన తర్వాత మా సిరి సంపదలు పెరిగాయి, మేము దేవుళ్ళోకి వచ్చిన తర్వాత కారు కొనుక్కున్నాం, మేము దేవుళ్ళోకి వచ్చిన తర్వాత ఇది అని. ఇవి సాక్ష్యాలు. సమృద్ధి ఈరోజు సాక్ష్యం, శ్రమలు ఈరోజు ఎంతమందికి సాక్ష్యం చెప్పండి? యోబు జీవితంలో సాక్ష్యం ఏంటంటే, దేవుని చేత మేలు అనుభవించడమే అర్హత కాదు, కీడు అనుభవించడం కూడా అర్హతే అన్నట్టు. ఎంతమందికి దేవుని చేత కీడు అనుభవించే అర్హత సాధిస్తున్నారు చెప్పండి? ఈరోజు దేవుని దయ వలన నా జీవితంలో అన్ని శ్రమలు వస్తున్నాయని చెప్పుకునే సాక్ష్యాలు ఉన్నాయా?
రివర్స్ చెప్తాం ఏమని, దేవుని దయవల్ల అంతా చక్కగా మేము అలాగా కొనసాగిపోతున్నామండి. దేవుని దయవల్ల మా జీవితం ఎట్లా ఉందని ఈరోజు ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయి తప్ప, యోబు లాంటి యథార్థమైన సాక్ష్యం అనుకుందాం. ఇది యోబు జీవితంతో ఆగిపోయింది అనుకోకండి, ఇది యోబు జీవితంతో ఆగిపోయిందని మనం అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, అసలు మన క్రైస్తవులమే కాదని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్తో వచ్చి గొడవ ఏంటి చెప్పనా, సత్యం తెలుసుకోవడం కాదు, సత్యాన్ని జీవితంలో అనుభవించడం. బైబిల్ అందరికీ తెలుస్తుంది కానీ బైబిల్ని లైఫ్కి అప్లై చేసుకోవాలి. ఎవడైతే దాన్ని జీర్ణించుకుంటున్నారో, ఎవరైతే జీవితానికి జోడీ చేసుకుంటున్నారో వారట అర్హత కలిగిన పాత్ర. సత్యదేవుణ్ణి ప్రభువు అని ఒప్పుకోవడం కాదు, మరి ఆయన జీవితంలో ప్రభువుగా ఒప్పుకోవడం, ఆయన ప్రభువాన్ని నోటితో ఒప్పుకోవడం కాదు, ఆయన జీవితంలో ప్రభువాన్ని ఒప్పుకోవడం. క్లారిటీ వినండి, ఆయన జీవితంలో ప్రభువాన్ని ఒప్పుకోవడం ఎట్లా, ఎట్లా నేను చెప్పనా, ప్రభువా ఎందుకు ఇలా జరుగుతుందని నోరిప్పి మాట్లాడకుండా ఉండాలి. ఎందుకు, ఆయన ప్రభు, ఆయన ఇష్టం. మనం దాసులు, అని పైన తనకు నచ్చినట్టు చేస్తాడు దాసుడు, ఏం చేయాలి, నోరిప్పకుండా ఉండాలి. ప్రభువా అని ఒప్పుకోవడం అంటే, దేవుణ్ణి ప్రభువా అని ఒప్పుకోవడం అంటే నోరుతో పలికేసి వెళ్ళిపోవడం కాదు, ఆయన ప్రభువా అని ఒప్పుకోవడం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏం జరిగిపోయినా నీ చిత్తమే సిద్ధించుగా కనడమే ప్రభువుగా ఒప్పుకోవడం. యోబు ఒప్పుకుంటున్నాడు చూడండి, ఆయన వలన మనకి మేలే కాదు జరగాల్సింది, ఆయన వలన మనకి కీడు జరిగినా నేను అర్హుణ్ణి, నేను రెడీ అంటున్నాడు ఆయన. మేలు అనుభవిస్తామా, కీడు అనుభవించడానికి వీల్లేదా అని మాట్లాడుతూ ఎంత లోతైన భావజాలను వ్యక్తీకరిస్తున్నాడు. పదవచనం మరొకసారి చదవండి. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవింతుమా, కీడును మనం అనుభవింపదగదా అనిను. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. చూడండి, దేవుని వలన మేలే కదట. నిజమైన విశ్వాసులు ఏమనుభవిస్తారట, కీడు కూడా అనుభవించడానికి రెడీగా ఉండాలట. ఆయనే ఇస్తాడు, ఆయనే తీసేసుకుంటాడు, ఆయనే నిలబెడతాడు, మరలా ఆయనే ఇరుకైన మార్గాల్లో నడిపిస్తాడు. ఇవేమి జరిగిపోయినా ఎందుకు నాకెందుకు ఇలా జరుగుతుంది అంటే అదే పాపమట. లోకంలో ఒక థియాలజీ ఉంది, లోకంలో ఒక ఫిలాసఫీ ఉంది, అది యోబు స్నేహితులకి బాగా తెలుసు. అది మెల్లమెల్లగా యోబు హృదయాన్ని కూడా సెదపురుగులా దొలిచేసిందంటే మీరు నమ్మగలరా? యోబు గ్రంథంలో విడదీసి ఆలోచించవలసింది ఏంటంటే, మొదటి రెండు అధ్యాయాలు ఏవైతే ఉన్నావో అతని మాటల యందు ఏ పరిస్థితుల యందు ఏ పాపము అయినా చేయలేదు. మూడవ అధ్యాయం నుండి 40 అధ్యాయం వరకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యోబు హృదయంలో ఒక ఫిలాసఫీ నానిపోయి ఉంది, ఒక తత్వజ్ఞానం నానిపోయింది. అది యోబు స్నేహితులకు కూడా ఉంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యోబు 3వ అధ్యాయం నుండి 40 అధ్యాయం వరకు కనబడేది ఏంటంటే, యోబు ఏమంటాడంటే, అసలు నేను అనవసరంగా పుట్టాను అంటాడు ఆయన. నా పుట్టుక జరిగి అదో పెద్ద పాపం అన్నట్టు మాట్లాడుతుంటాడు ఆయన. నేను ఆ పుట్టుకలోనే చనిపోతే బాగున్నా, ఆ పిండపగా ఉన్నప్పుడు రాలిపోతే బాగున్ను. అధ్యాయులన్నీ మీరు నెమరు వేసుకుంటూ ఉంటే ఆయన మాట్లాడే మాట్లాడి చెప్పిన, నీతిమంతుడైన నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, అది ఆయన ఆర్గ్యుమెంట్. అది మొదటి రెండు అధ్యాయులు ఆయన ఒప్పుకున్నది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, మొదటి రెండు యోబు గ్రంథం మీరు ఇలా అడగకపోతే, ఇలా ఆలోచించకపోతే మీరు జీవితాంత చదివిన అర్థం కాదు. యోబులో హృదయంలో దాక్కుంది, అప్పటికి ఒక ఫిలాసఫీ ఉంది లోకంలో, ఏమని ఉందంటే, నీతిమంతులైన వారికి శ్రమలు రావు. యోబు స్నేహితులు ఆర్గ్యుమెంట్ చేస్తున్నది ఏంటంటే, నువ్వేం పాపం చేసావో నీకు ఇలాంటివి వచ్చి మీద పడుతున్నాయి. ఇద్దరు ఫిలాసఫీ ఒకటి మీరు కావాలంటే చూడండి, నీతిమంతుడైన నాకెందుకు ఇలా జరుగుతుంది. 3వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది, కొడుకులు చనిపోతున్నప్పుడు అనలేదు, కూతురు చనిపోతున్నప్పుడు అనలేదు, సంపద పోయినప్పుడు అనలేదు, భార్య దూషించినప్పుడు అనలేదు, ఆరోగ్యం చెడిపోయినప్పుడు కూడా అనలేదు, యెహోవా స్తుతిని ఉందిన గాక అన్నాడు, స్నేహితులు వచ్చి చూసినప్పుడు కూడా ఏమనలేదు. వారం జరిగిపోయిన తర్వాత పరిస్థితులన్నీ రోజులు రోజులు గతించిపోయిన తర్వాత నోరిప్పు యోబు మాట్లాడుతున్నాడు, నేను పుట్టడం తప్పు జరిగింది అన్నాడు. నీతిమంతుల హృదయాల్లో అప్పుడప్పుడు వచ్చే అనుమానాలు ఏంటో చెప్పనా,
యథార్థంగా బతుకుతున్నప్పుడు మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు. యోబు స్నేహితులు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నువ్వేదో తప్పు చేసావు ఒప్పుకో అంటున్నారు. యోబు ఏమంటున్నాడంటే, నేను ఏ తప్పు చేయలేదు, నేను నీతిమంతుడను. ఇదే 3వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు జరిగింది. ఆ 40వ అధ్యాయంలో ఆ 38, 39, 40 అధ్యాయుల్లో దేవుడు వచ్చి ఇద్దరికి బుద్ధి చెప్తాడు. ఎవరిద్దరికి? వాళ్ళిద్దరు ఫిలాసఫీ తప్పు అంటాడు. మీరు గమనించండి, మరలా ఒకసారి ఇక్కడికి వద్దాం. యోబు గ్రంథం 32వ అధ్యాయం వీళ్ళిద్దరికీ గొడవ జరిగిన తర్వాత మాట్లాడుతున్న మాట చూడండి. మొదటి వచనం, తన దృష్టి ఎందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించరి. చూడండి, యోబుకి ఎంత చెప్పినా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, వాళ్ళు చెప్పింది నిజమాబద్ధమ తర్వాత లేండి, వారు చెబుతున్న మాటల్లో ఒక నిజం ఉంది. ఏంటి? నేను యథార్థవంతుణ్ణి అని ఒక గిలుంది. ఎవరికి? యోబు గారికి. పాపం అంటే ఏంటి చెప్పిన? నేను చాలా మంచోడిని అనుకోవడం కూడా పాపమే. మీకు అర్థమవుతుందో లేదో, నాలో ఏ లోపం లేదని నా స్వనీతి కూడా ఏంటి? పాపమే. యోబులో ఉన్న ఎక్కడో చిన్న మరక ఏంటో చెప్పినా దేవునికి నచ్చింది, నేను నీతి మొంతున్న అనుకోవడం కూడా పాపమే. యోబు స్నేహితులకు అర్థమైపోయిందట, మనం ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా యోబు ఒప్పుకోవటం. కొంతమంది చూడండి, వాళ్ళకి ఎంత బోధించండి ఎంత మాట్లాడండి, వాళ్ళ దృష్టికి వాళ్ళు ఏంటో చెప్పినా, మేము బాగున్నాం నువ్వెట్రా మాకు చెప్పేది అన్నట్టు అన్నమాట. మేము బాగానే ఉన్నాం మీరేంటి మాకు చెప్పేది? అర్థం కానీ అది స్వనీతి. యోబు జీవితంలో మనకు కనబడుతుంది ఏంటంటే, ఎక్కడో మూలన ఆయనకు లౌకికమైన ఒక శాస్త్రీయ తాత్విక జ్ఞానం ఉంది. ఏంటో చెప్పిన, నీతిమంతుడైన నాకెందుకు ఇలా జరుగుతుంది, నేను ఏ తప్పు చేయలేదు. స్నేహితులు మాట్లాడుతున్నది ఏంటి, నువ్వేదో తప్పు చేసావు అందుకే నీకు ఇలా జరుగుతుంది. రెండు తప్పే. నీతిమంతులకు శ్రమ రాదని సత్యదేవుడు చెప్పలేదు. నీతిమంతులైన వారికి శ్రమలు వస్తున్నాయంటే ఏదో తప్పులు చేయడం వల్ల వచ్చాయని సత్యదేవుడు చెప్పలేదు. వాళ్ళిద్దరు ఆలోచనలు తప్పే. ఏం జరుగుతుందో చూడండి, 40వ అధ్యాయం మొదటి వచ్చిందండి, చూద్దాం. మరియు యెహోవా యోబునకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిన, సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చిన యోబు, దేవునితో వాదించేవాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వలను. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను, చిత్తగించుము, నేను నీచుడను. ఇది 108 రావాల్సిన మాట. నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చదను, నా నోటి మీద నా చేయి ఉంచుకుందును, ఒక మారు మాటలాడి తిని నేను మరలా నోరెత్తను, రెండుసార్లు మాట్లాడి తిని ఏకను పలకను. దేవుడు వచ్చి మాట్లాడితే కానీ అర్థమవట్లేదు ఎవరికి? యోబు గారికి. చూడండి, స్నేహితులతో మాట్లాడని చెప్పానికి ఏం అర్థం కాలేదు. నేను ఏం తప్పు? ఎందుకు వాళ్ళ లౌకికమైన ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు, ఈయన కూడా తాత్విక శాస్త్రంలో ఈయన ఉండిపోయాడు. వాళ్ళ హృదయాల్లో ఉన్నది ఏంటంటే, నీతిమంతుడైన నాకెందుకు శ్రమ వస్తుందని యోబు గారు అనుకుంటే, నీతిమంతుడు అయి ఉంటే నువ్వేదో తప్పు చేస్తుంటావు అందుకే నీకు శ్రమ వస్తుందని వాళ్ళు అంటున్నారు. ఇద్దరు నోటి మీద కొట్టడానికి వచ్చారు ఎవరు? యెహోవా సుడిగాల్లో ప్రత్యక్షమైపోయాడట. యోబో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్ చేయవయ్యా అన్నాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడో, మాట్లాడిన తర్వాత 42వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. చూడండి, యోబుని మరింత పరిపూర్ణతలోనికి నడిపించాలి అంటే నేను అంటాను, ఆయన జీవితంలోనికి ఏం రావాలి? క్రైసిస్ అనేది చాలా అవసరం. ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు అనేవి చాలా అవసరం. ఆయన మరింత పరిపూర్ణంగా చేయడానికి దేవుడే ఆయన జీవితంలోనికి అనుమతినిచ్చాడు. అర్హతనొందిన వారు మరింత పరిపూర్ణతలోకి వెళ్ళడానికి దేవుడిచ్చే గిఫ్ట్ ఏంటంటే చెప్పండి, శ్రమలు ఇస్తాడన్నమాట. దేవుని వలన మేలు అనుభవించడమే కాదు, దేవుని వలన
కీడు కూడా అనుభవిస్తున్నాం. దాని వలన నేర్చుకునే పాఠం ఏంటంటే మనం మరింత పరిపూర్ణతలోనికి దేవుడు అగ్ని వంటి శ్రమల గుండా మనల్ని నడిపించి తీసుకెళ్ళిపోతాడు. యోబుకి బాగా అర్థమవుతుంది మూడవ వచనంలో రెండవ మాట, ఏమియు నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గుర్చి మాట్లాడి తిని. చూసారా, కొంచెం ఎక్కువ మాట్లాడాను ప్రభువా అంటున్నాడు. నా బుద్ధికి మించి మాట్లాడితేనే నేను మాటలార గోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపము. ఓ సంగతి నిన్ను అడిగి తిని దాన్ని నాకు తెలియచేయము. ఇనికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులార చూసి తిని కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఎప్పుడు అంతకుముందు పశ్చాత్తాపడ్డా? ఛీ, నేను అనవసరంగా పుట్టాను అన్నాడు. అది పశ్చాత్తాపం కాదు, తన జన్మను తను నిందించుకుంటున్నాడు. నేను పుట్టుండకపోతే బాగున్నా అన్నాడు, నేను కనబడకుండా ఉంటే బాగున్నా అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు? దేవుడు వచ్చి మాట్లాడాడు. నీతిమంతుడైన వాడికి శ్రమలు ఎందుకు వస్తున్నాయి? నువ్వేదో పాపం చేశాను స్నేహితులు అంటే, నేను ఏ పాపం చేయలేదు అయినా నాకు శ్రమ వస్తుందంటే నా లైఫ్ వేస్ట్ అంటున్నాడు యోబు. ఇద్దరు ఆర్గ్యుమెంట్లు తప్పు అవుతున్నాయి. వాళ్ళిద్దరు నడుమ బైబుల్ మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, శ్రమలు ఎందుకు యోబు జీవితంలోకి విశ్వాసుల జీవితంలోకి వచ్చాయంటే, మనం ఏంటో దేవుని ఎదుట మనం ఎలా ఉన్నామో ఒక పరిపూర్ణత తెలుసుకోవాలంటే మన జీవితంలోనికి ఉప్పెన లాంటివి వచ్చి పడాల్సిందే. కొన్ని విషయాల్లో భక్తి మనకు బాగా అర్థం కావాలంటే చెప్పండి, మనకు ఏవైతే సౌకర్యవంతమైన పరిస్థితులు ఉన్నావో అవన్నీ వెల చెల్లించాల్సిందే. ఎప్పుడైతే ఆ వెలను మనం చెల్లించామో, ఆ మూల్యాన్ని మనం చెల్లిస్తున్నామో, మనకు ప్రియమైనవి, ప్రీతికరమైనవి, మన సౌకర్యవంతమైనవి కూడా మనం ఎప్పుడైతే వదిలేసుకుంటామో, వదిలేసుకోవడం ఏంటి, వదిలేసుకునే పరిస్థితులు ఎప్పుడైతే వస్తాయో, దేవుడు ఒక పరిపూర్ణతలోకి మనల్ని నడిపిస్తాడు. యోబుకి, యోబు స్నేహితులకి దేవుడు నేర్పించిన పాఠం ఏంటంటే, అసలు మీ ఫిలాసఫీ తప్పురా అబ్బాయిలు అని చెప్పాడు ఆయన. నువ్వు సరిగ్గా మాట్లాడలేదు, నీ స్నేహితులు సరిగ్గా మాట్లాడలేదు, మీ ఇద్దరు పాపానికి ఇరుగుడుగా బలి నైవేద్యాలు జరిగించండి అన్నాడు. చివరికి అర్థమైంది యోబుకి, క్రొత్త నిబంధనలు కూడా కొనసాగింది ఏంటి చెప్పనా, ప్రతి వాడు నన్ను ప్రభువుగా ఒప్పుకున్నవాడు సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. ఎక్కడ? మార్కు సువార్త చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. తన శిష్యులను జనసమూహాలను తన యద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ఏం చెప్తున్నాడు? నన్ను వెంబడింపగోరువాడు ప్రతి దినము తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ప్రతిరోజు ఏమవుద్దట చెప్పండి? సిలువనెత్తుకొని అన్నాడు. ఈరోజు ఎవరి జీవితాల్లో సిలువ ఉందో చెప్పండి. ఎవరి జీవితాల సిలువను గురించిన సందేశాలే లేవు ఈరోజు. అసలు సిలువను గురించిన ప్రస్తావన ప్రసంగాలే లేవు ఈరోజు. ఈరోజు ఎలా అయిపోయింది చూడండి. ప్రతిరోజు సిలువెత్తుకోవాలి. ప్రతిరోజు శిష్యుడిగా ఉండడానికి అర్హత ఏంటంటే, ఆయన బిడ్డలకు అర్హత పాత్రలకు ఉండడానికి అర్హత ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మనం సిలువెత్తుకోవాలి. ఆ కలవరి గిరి మీద జరిగిన మూల్యం ఎలాంటిదో ప్రతిరోజు మన లైఫ్లో జరగాల్సింది ఏంటంట, మన ప్రియమైనవన్నీ వదిలేసుకోవాలి. నన్ను తన్ను తాను ఉపేక్షించుకుంటే నేను అన్నది కూడా ఏమీ లేదని యోబు లాంటి స్టాండింగ్ ఎప్పుడైతే మనకు వస్తుందో, అప్పుడే మనం అర్హత కలిగిన పాత్రలు అన్నమాట. తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే అన్నీ బాగానే వద్దనుకుంటాం, కానీ మనల్ని మనం కూడా కాదనుకునే అంత మనసు మనకు వస్తుంది చెప్పండి. కాదు, మనల్ని మనం కాదనుకోవడం అంటే ఏంటి చెప్పినా, నా ఇష్టం ఏమీ లేదు ప్రభువా, నీ ఇష్టమే నా ఇష్టం అని ఎక్కడైతే తలదించుతున్నాం అప్పుడే ఆయన ప్రభువుగా అంగీకరి. ప్రభువు అంటే ఆయన రాజు, ఆయన కింద నేను బానిసను. బానిసైన వాడు రాజు వైపు చూసి నీకు తగదు అంటాడా? అలా అంటాడు, బానిస అవుతాడా, బతుకుంటాడా?
అలా అనకూడదు. ప్రభువుగా స్వీకరించడం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభు మదిలో ఏదున్నా ఆయన ఏమి చేయమన్నా ఆ మూల్యాన్ని జరిగించడానికి మనం సిద్ధముగా ఉండాలి. యోబు జీవితంలో ఏం జరిగేది చూడండి, ఆయన జీవితంలో ఎంత యథార్థత స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు చూడండి, మరింత యథార్థ స్థాయికి. ఆయన జీవితంలో జరిగిన ఒకటా ఒకటా నిమిషాల వ్యవధిలో జరిగిపోయే అన్నీ జరిగిపోయిన తర్వాత ఆయన చేసిన గంభీరమైన ఆరాధన ఏంటంటే, ఆ టైంలో యెహోవాకు స్తుతి కలిగిన, ఏ టైంలో తల గొరిగించేసుకుని బట్టలు చింపేసుకుని బూడిదలో కూర్చొని ఆ టైంలో ఆయన అంటున్నాడు, దేవుడు మహిమ పొందునుగా కానాడు. తన ప్రియమైన దాన్ని కొండ మీద బలి నైవేద్యంగా అర్పించడానికి ఆరాధన చేయడానికి వెళ్ళిన అబ్రహాం అయితే కొత్త నిబంధన క్రైస్తవులు మనం చేయాల్సింది ఏరి చెప్పండి, ప్రతిరోజు మనం సిలువనెత్తుకోవాలట. ఈరోజు సిలువ లేని అనుభవం ఎవరికున్నా నేను చెప్తున్నాను, బైబిల్ తరపున నేను మాట్లాడుతూ సిలువ అనుభవం ప్రతిరోజు మనకు లేకపోతే బహుశా మనం ఇంకా అర్హత పొందలేదేమో. ఈరోజు సాక్ష్యాలు ఎట్లా ఉన్నాయండి క్రైస్తవ్యులో, అంత సమృద్ధి అంటే నేను చెప్తున్నా, ఇది సాక్ష్యమే చెప్పండి, నిజమైన సాక్ష్యం ఏంటి చెప్పనా, దేవుళ్ళకి వచ్చిన తర్వాత నాకు అన్ని నష్టాలే జరుగుతున్నాయని. ఎందుకు చెప్పనా, ఒక పరిపూర్ణమైన స్థితిలోనికి నడిపింపబడ్డానికి. ఈరోజు ఎలాంటి సాక్ష్యాలు ఎలాంటి అనుభవాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. క్రొత్త నిబంధన క్రైస్తవులు యేసుక్రీస్తు వారికి శిష్యులు ఎంతమంది చెప్పండి, 12 మంది కాదు 82 మంది. ఆయనకి 82 మంది శిష్యులు అయితే 70 మంది వెళ్ళిపోయారు, మిగిలిన ఎంతమంది 12 మంది. ఎందుకు వెళ్ళిపోయారు 70 మంది? ఎందుకు వెళ్ళిపోయారు చెప్పిన, ప్రతిరోజు ఏమెత్తుకోవాలి, సిలువెత్తుకోవాలి. ఆయన వెంబడించిన వాడు ఏమవుతాడు, ప్రతిరోజు శిష్యుడిగా ఉండాలి అంటే సిలువెత్తుకోవాలి. ఈరోజు సిలువేటి కనీసం మనకు సువార్త భారం కూడా లేదు మనకి, అయినా మనం ఏం చెప్పుకుంటాం ఆయనకి, శిష్యులు అని చెప్పుకుంటాం. ఒక శిష్యుని చూద్దాం, అపోస్తుల కార్యములు ముగింపులోనికి, అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం 15 వచనం. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అక్కడ ఒక పదం ఉంది చూడండి, నా నామము భరించుటకు, అది సిలువెత్తుకోవడం అంటే నా నామము భరించుటకు అంటే ఆయన నామాన్ని చెప్తే సిగ్గుకరమైన పరిస్థితులు సమాజంలో ఎదురవుతాయి. దోషణ, నిందలు, శ్రమలు, ఇబ్బందులు, ఆయన నామాన్ని ఎక్కడైతే బోధిస్తున్నావో ఆయన కొరకు నిలబడితే నీకు వచ్చేవి దోషణ, ఎలివేయపడ్డం, ఇవన్నీ జరుగుతాయి. సిలివెత్తుకోవడానికి నువ్వు రెడీయా? ఆయన నామాన్ని భరించడానికి రెడీ అవుతున్నాడు ఎవరు? పౌలు గారు చూడండి, నామాన్ని భరించి. ఈరోజు క్రైస్తవ్యానికి ఉన్న పిలిపి ఏంటంటే, క్రొత్త నిబంధన భరించేవారే ఎవరు చెప్పండి? క్రైస్తవులు. దీవెనని భరించడం అనరు అంటారా, సంపాదనని భరించడం అనరు, సంపాదించుకోవడం భరించడం అనరు. భరించడం అంటే ఆయన నామాన్ని నువ్వు బోధిస్తున్నప్పుడు నిన్ను లేనిపోయిన మాటలంటారు భరించగలవా? ఆయన నామాన్ని ప్రకటించడానికి ప్రతికూల పరిస్థితుల్లో ఉండి సిద్ధమవ్వాలి, భరించగలవా? ఎవడైతే భరిస్తాడో, భరించడం అనే పదం ఎక్కడ వాడతారు చెప్పండి? ఇబ్బందులు, ఇరుకుల్లో వాడతారు. దేవుడి దగ్గర మనం మోకాలు లేస్తే చేయాల్సిన ప్రార్థన ఏంటి చెప్పిన, శ్రమలు తీసే ప్రభువా అనకూడదు, శ్రమలను జయించే శక్తిని ఇవ్వయ్యా అని అడగాలి. దేవుడు శ్రమలను తీయడు, ఆ శ్రమల్లో ఆయన చేయందిస్తాడు, నడవమని చెప్తాడు. ఎందరైతే దేవుని ఆత్మచేత ఈ ప్రతికూల పరిస్థితుల్లో నడిపింపబడతారో వాళ్ళే చెప్పండి దేవుని కుమారులు అనబడతారట. ఆత్మ ఏ పరిస్థితులను నడిపిస్తుంది? ఇదిగో మనం అనుకున్న వాటికి పూర్తి విరుద్ధంగా జరుగుద్ది. అప్పుడు మనం ధైర్యంగా ఉండాలట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యం, నిర్భయమైన ప్రవేశము ఆయనను బట్టి మనకి కలిగి ఉన్నవి కాబట్టి
మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్య పడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములైనవి. ఏవి మహిమకరములు? ఆయన నామం నిమిత్తం ఉమ్మేయడం మహిమట, ఆయన నామాన్ని బోధిస్తున్నందుకు నిందించడం మహిమట, ఆయన నామాన్ని గురించి మాట్లాడుతున్నందుకు మన మీద పిడుగుద్దులు పడినా, చివరికి చావే మనం చంపేయడానికి మన కళ్ళలో కలుబెడు చూసినా, అదేటట? మహిమట. యోబు గ్రంథం ఎప్పుడు పురాతనమైన గ్రంథము, ఎక్కడ కృత నిబంధన క్రైస్తవ్యం, వీటన్నిటి నడుమ ఈ సన్నటి తీగ విడిపోకుండా ఎలా కొనసాగుతుందో చూడండి. మనకి ఇస్తున్న సారం ఏంటి చెప్పిన, దీవుళ్ళు పొందడమే క్రైస్తవ్యానికి పరిపూర్ణత కదట. శ్రమలు ఎవడైతే అనుభవిస్తున్నాడో, దేవుని దగ్గర నుండి కూడా శ్రమలు పొందుకోవడానికి ఎవరైతే నిలబడతారో, ఏమైపోయినా అలా నిలబడి ఎవరైతే ఉన్నారో, అట్టి వారు అర్హత కలిగిన పాత్రలు. దేవుళ్ళు వచ్చిన తర్వాత నీకు అన్ని దూరం అయిపోతే నీకు ప్రియమైనవి కూడా, అప్పుడు కూడా ఆయన కూర్చుని స్ట్రాంగ్గా నిలబడాలి. అప్పుడు మనం ఎవరిని చెప్పండి, ఆయనకి ఇంపైన విశ్వాసులుగా మనం ఉంటామట. ఎఫెసీయులు రాసిన పత్రిక కానీ, అపోస్తలుల కార్యము కానీ, యో పౌలు గారి యొక్క జీవితాన్ని మీరు గమనించండి. ఆయన జీవితంలో అంతకుముందు లేవు, ఆయన జీవితంలో ఏ ఇబ్బందులు లేవు. ఎప్పుడైతే దేవుళ్ళలోకి వచ్చాడో, భరించడానికి ఎప్పుడైతే రెడీ అయిపోయాడో అననీయగా చెప్తున్నాడు. ఆయన నామాన్ని భరిస్తాడు. ఎంతగా భరించాడండి, ఎంతగా భరించాడు చూడండి. ఉమ్ము లేసి పిడిగుద్దులు గుద్దేసి దారుణంగా చావుకు అంచుకు తీసుకెళ్ళిపోయినా, చివరికి తల నరికేంత వరకు కూడా పౌలు గారు చేసిన ప్రయాణాలు మనకు తెలుసు. భరిస్తూనే వెళ్ళిపోయి అంటాడు, ఈ శ్రమలన్నీ దేవునికి మహిమార్థముగా జరుగునుగా అంటాడు. క్రైస్తవులు, విశ్వాసులు అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణట మహిమపరచడానికట మన జీవితంలో కెరటాల్లో ఒకటి వెనక ఒకటి వచ్చి మన మీద పడిపోతున్నప్పుడు, మనకు దేవుడు మహిమ పొందే పరిస్థితుల్లోనికి మనల్ని ఆయన మహిమ పొందడానికి కూడా ఎదురు చూస్తున్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదట. యోబు గ్రంథం 42వ అధ్యాయం, యోబు గ్రంథం ముగించుకుందాం. 42వ అధ్యాయం 10వ వచనం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, యెహోవా మరలా అతనికి దయచేశాను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసి. రెండంతల అర్హత, రెండంతల దీవెన రావాలంటే యోబు జీవితంలోకి ఏం రావాలి, ఏం రావాలి చెప్పండి? శ్రమలు రావాలి. ఇప్పుడు నేను అంటాను, యోబుకి రెండంతలు వచ్చాయి, మనకు నూరింతలు వస్తుంది. ఎక్కడ? భూమి మీద కాదు. ఈ భూమి మీద మనం పోతాం, ఈ భూమి మీద ఎన్ని సంపాదించుకుని ఒక రోజు వదిలేసి వెళ్ళిపోతాం, మనకు 100 రెట్లు ఎప్పుడు వస్తుంది చెప్పిన, ఈ భూమి మీద ఆయన కొరకు శ్రమనే ఆరాధనగా మలుచుకొని ఎవరైతే చనిపోతారో ప్రతిరోజు సిలువెత్తుకొని, ఆ రోజు పోగొట్టుకున్న దానికన్నా 100 రెట్లు ఏంటి, ఎన్ని రెట్లో మనం లెక్కలేనంత సమృద్ధిని ఆ రోజు మనం చూడగలం. అంటే శ్రమ దేనికి అంటే, మనలో ఉన్న ఒక పరిపూర్ణతను దేవుడు ఇంకా బయటకు తీసుకురావడానికి. ఇబ్బందులు దేనికంటే, మరింత యథార్థతను మనలో పెంచడానికి. యోబులో యథార్థత ఉంది, యోబులో నీతి ఉంది, యోబులో న్యాయం ఉంది, యోబులో అన్నీ పోకున్నాయి. యోబులో ఉన్న మరొక కనిపించినది ఏంటంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని, అది కూడా ఉండడానికి వీల్లేదు. మనం దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనం జరుగుతాయి. ఎక్కడ మనకు అనుమానం వస్తుంది చెప్పిన, మనం బాగా దేవుని కోసం బతుకుతాం, వాడు అసలు దేవుని కోసం బతకడాడు, బాగుంటాడు మనం బాగు, అక్కడ మనకు అనుమానం వస్తుంది. శ్రమలు కలుగుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుని కొరకు బ్రతికిన వాడు బాగున్నాడు, దేవుని కొరకు బ్రతికి మనం మాత్రం బాగలేదు. దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, దేవుని కొరకు బ్రతుకుతున్న మనకు మాత్రం అన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. దేవుణ్ణి పట్టించుకున్నాడు చాలా ఆనందంగా తిరుగుతున్నాడు, దేవుణ్ణి పట్టించుకుని ప్రతిరోజు దేవుడు అనుకుంటున్న మనకు మాత్రం రోజు రోజుకి ఎడారి జీవితాలు అయిపోతున్నాయి. అప్పుడు మనకు వచ్చే లౌకికమైన ఫిలాసఫీ ఏంటంటే, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది కూడా ఏంటట, పాపమే. నీకు ఎందుకు ఇలా జరుగుతుందని బైబిల్ చెబుతుందంటే, నేను మరింత పరిపూర్ణతలోనికి నడిపించడానికి, మరింత 100 రెట్లు నీకు దీవెన ఇవ్వడానికి, మరింత పరిపూర్ణమైన జీవితాన్ని నీకు అనుగ్రహించడానికి. యోబు అలా అనుకున్నాడు కనుకే
దేవుడు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. యోబు స్నేహితులా అనుకున్నారు కనుకే మరణాన్ని పీకల మీద తెచ్చుకున్నారు. ఆ రోజు సమకాలీన ప్రపంచం, ఈ రోజు సమకాలీన ప్రపంచం కూడా అనుకుంటున్నది ఏంటంటే నీతిమంతులకు శ్రమలు రావనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, నీతిమంతులకు శ్రమలు వస్తున్నాయంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని చేత మేలే కాదు కీడు అనుభవించడానికి కూడా నేను అర్హత పొందానని దేవునికి ప్రైజింగ్ చేయాలట. పౌలు గారు అంటారు నూతన నిబంధనలో ఏమని, అనుభవింపదగిన శ్రమ కన్నా ఎక్కువ శ్రమ దేవుడు ఎవరికి అనుగ్రహించడట, ఆ వీడు భరించగలడు ఈ శ్రమని అని. మనకి ఎలా అర్థమవుద్ది, నాకెందుకు ఎలా వచ్చింది అనుకుంటాం మనం. దేవుడేమన్నీ ఏమని నమ్మి మన మీదకి ఇస్తాడు, ఈ శ్రమను వీడు భరించగలడు, ఈ ఇబ్బందిని ఏమి భరించగలదు, ఈ పరిస్థితులు వీరు భరించగలరు, ఈ పరిస్థితులు వీరు ఉండగలరని దేవుడు అనుకున్న శ్రమ అనుగ్రహిస్తే మనం ఏమంటాం, నాకెందుకు ఎలా జరుగుతుంది అనుకుంటాం. దేవుడు అనుకున్న దానికి పూర్తిగా మనం విరుద్ధంగా మాట్లాడతాం. చివరికి మనం నేర్చుకోవాల్సింది యోబు గ్రంథాన్ని, కృత నిబంధన క్రైస్తవ్యాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది శ్రమలు దేనికంటే. పేదరి గారు స్టేట్మెంట్ ఇచ్చినంతగా మరింత అమూల్యమైన స్థితిలోనికి మనం నడిపించడానికి శ్రమలు అనేవి మన జీవితంలోనికి వస్తాయట. నేను అంటాను, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ వ్యాధులు ఎలా ఉన్నా, ఏ ఇబ్బందులు ఎలా ఉన్నా, మన సౌకర్యవంతమైన జీవితం మనకు పూర్తి విరుద్ధంగా మారిపోయినా, మన ఊహలు తాగిపోయినా, మన నోటి వెంబడి రావాల్సిన మాట యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనను, ఆయనకే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. నా జీవితంలో నాకెందుకు ఇలా జరుగుతుంది, నా ఊహలన్నీ ఎందుకు తారుమారు అవుతున్నాయి, నేను అనుకున్నవి ఎందుకు జరగట్లేదు, అనాశ్రయంగా బతుకున్నాను ఎవడైతే అనుకుంటానని చెప్తున్నాను, వాడికి దేవుడు సరిగ్గా అర్థమవలేదు. ఎవరైతే అలా లెక్కలేసుకుంటారో శ్రమలు చూసి నా లైఫ్ ఏంటి ఎలా ఉందని ఎవరైతే అనుకుంటారని చెప్తున్నాను, మీకు దేవుని ఉద్దేశం సరిగ్గా అర్థమవలేదు. సత్యదేవుడు ఎవరో మీకు తెలుసు, సత్యదేవుని అనుభవించడం మీకు తెలియదు. ప్రభువు నోటితో ఒప్పుకోవడం తెలుసు, ప్రభువుగా దేవుణ్ణి జీవితంలో అంగీకరించడం మనకి తెలీదు. ఎప్పుడు మనల్ని ప్రభువుగా అంగీకరించానో మనకు తెలుస్తుందంటే ఏం జరిగిపోయినా కిమ్మనుకుంటా మనం ఎప్పుడైతే మన జీవితాన్ని నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోతున్నామో అప్పుడు మనం ప్రభువుగా ఆయన్ని మనం అంగీకరించినట్లు. నేను చెప్తాను, నీతిమంతులకి అనీతిమంతులకి సమృద్ధి అనేది ఉంటుందేమో కానీ గుర్తుపెట్టుకోండి, అర్హత పొందిన నీతిమంతులకు మాత్రం అడ్వాన్స్ గిఫ్ట్లు ఏంటి చెప్పనా, ఉప్పిన లాంటి శ్రమలు కూడా మన జీవితంలోనికి వస్తాయి. వాటన్నిటిని ఎవరైతే స్వీకరించి నడుస్తారో, ప్రతి దినము సిలువుని ఎవరైతే ఎత్తుకుంటారో, ప్రతిరోజు ఆయన నడిచిన మార్గంలో ఎవరైతే నడుస్తారో, అట్టివారు ఎవరట, నిజ క్రైస్తవులట. నేను చెప్తున్నాను, దేవుడు అనుభవించకుండా ఇవన్నీ మనకి ఇచ్చాడు అనుకోకండి, దేవసుతుడు ఇవన్నీ మనం ఏ విషయాలు అయితే ఏ కార్నర్లో అయితే మనం చూడలేమనుకుంటామో ప్రతి దానిని ఆయన చూసి అనుభవించి మన ప్రధాన యాజకుడు మనకు ముందు నడిచి వెళ్ళిపోయాడు. ప్రతి శ్రమల యందు నడిచి వెళ్ళిపోయామని చెప్తున్నాడు. ఆ శ్రమ నాకు తెలిసి నీకు ధైర్యాన్ని ఇస్తానన్నాడు ఆయన. తన అడుగు జాడలేందు మనం నడిచిపోవడానికి ఆయన ముందు నడిచి వెళ్ళిపోయాడు. మనం వెనక రమ్మన్నాడు, భయపడొద్దని చెప్పాడు ఆయన. ఎబ్రిలకు రాసిన పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండిను. చూడండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభవం లేనివాడు కాదు గాని సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. చూడండి, ముగింపు పత్రికలకు వెళ్ళేసరికి మనకి ఇస్తున్న భరోసా చూడండి, ఆయన అడుగు జాడలు ఎందు నడిచిపోవడానికి మనం ముందు ఆయన నడిచి వెళ్ళిపోయాడట. నిజ క్రైస్తవ్యం, నిజ శిష్యురకం, నిజమైన విశ్వాసం అంటే ఏంటంటే శ్రమలు అనుభవిస్తున్నప్పుడు కూడా స్తుతులు చెల్లించాడు ఎవరికి, దేవునికి. మనకు స్తుతి గీతలు ఎప్పుడు వస్తాయి చెప్పండి, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు. వద్దన్న పాటలు ఎప్పుడు పాడేస్తాయి చెప్పండి, అన్నీ బాగున్నప్పుడు. కానీ ఎప్పుడు మన నోటండి పాటలు, ప్రార్థన, కనీసం దేవుని మాట కూడా నోటండి ఎప్పుడు రాదు చెప్పనా, చెప్పండి. మన పరిస్థితులన్నీ గొడ్డువారిపోయినప్పుడు మన నోటి వెంబడి పాటలు కూడా ఎప్పుడు రావాలంటే, మన నోటి వెంబడి దేవుని మాటలు కూడా ఎప్పుడు రావాలంటే, మన నోటి వెంబడి ప్రతి పలుకు ఆనందకరమైన దేవునికి స్తుతి కీర్తనలు, స్తుతి సంబంధమైన పదాలు ఎప్పుడు మనకు రావాలి అంటే, మన జీవితం మోడుబారిపోయిన పరిస్థితులు కూడా దేవునికి ఏం పొందాలట,
స్తుతులు చెల్లించాలట. అది యోబుని చూసి మనం నేర్చుకోవచ్చు, అది అపోస్తులైన పౌలుని అపోస్తులు చూసి మనం నేర్చుకోవచ్చు. ప్రభువు మనకు నేర్పింది ప్రతి రోజు ఎవడైతే నడుస్తుంది, ఇందులో రాజీ ఉందా చెప్పండి? ఒకరోజు ఉంటుంది, ఒక రోజు ఉండదని ఏమని చెప్పాడా? ప్రతిరోజు ఉంటుందట. యోబుకి నిమిషాలు ఎవదులో ఎలా వచ్చేది మీద పడిపోయాయి. యోబుకి నిమిషాలు ఎవదులో ఒక వేర్త వంపడి అతడు ఇంకా మాట్లాడుచుండగా మరొకడు, అతడు ఇంకా మాట్లాడుచుండగా మరొకడు వచ్చి ఎలా అయితే ఉప్పెన్ లాంటి వార్తలు చెప్పాడు. ప్రభు కూడా అన్నాడు, ఇది పోయింది రేపేమి ఉండదనుకోకు, రేపు మరొకటి వస్తుంది. ప్రతిరోజు నా నామం భరిస్తున్నప్పుడు నీకు అనేక ఇబ్బందులు వస్తాయి, ఎవడైతే భరిస్తాడో వాడే నాకు శిష్యుడు. తన్ను తాను కూడా కాదనుకున్న వాడే నన్ను వెంబడించేవాడు. ప్రభువుగా నోటితో ఒప్పుకోవడం కాదు, ప్రభువుగా జీవితంలో ఆయన్ని ఒప్పుకోవడం, సత్యదేవుని తెలుసుకోవడం కాదు, సత్యదేవుణ్ణి మనం అనుభవించడం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవ, నిజమే తండ్రి, మా జీవితంలో తండ్రి ఎలాంటి పరిస్థితులు తండ్రి మమ్మల్ని బంధించేసిన ఆ బందీఖానాలో తండ్రి మేము ఉన్నా, అక్కడి నుండి కూడా మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి ఎలాంటి కొలతను మాకు ఏర్పాటు చేశారో మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి దేవ. విన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటు తండ్రి, మేలు అనుభవించడమే అర్హత కాదు కానీ తండ్రి కీడును అనుభవించడానికి, శ్రమలు అనుభవించడానికి కూడా తండ్రి అర్హత కావాలని మీరు నేర్పించారు తండ్రి. అర్హతలో తండ్రి మమ్మల్ని నడిపించి నడిపిస్తున్నందుకు, అనేక మందిని నడిపిస్తున్నందుకు తండ్రి మీకు వందనములు తండ్రి. మా హృదయాలు నలిగిపోయినా, మా హృదయాలు ఇరిగిపోయినా తండ్రి, మా గుండెలు పగిలిపోయే పరిస్థితులు మా జీవితంలోకి వచ్చిన తండ్రి, కేవలం మీకే స్తుతులు చెల్లించడానికి తండ్రి మరింత ఆలోచన సరళ తండ్రి మాకు కలగచ్చేయండి. మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. ఈ మాటలందరికీ తండ్రి అర్థమై ఆ విధముగా నడవడానికి, ప్రతిదినం సిలివెత్తుకోవడానికి తండ్రి, నిజమైన శిష్యులుగా దాసులుగా ఉండడానికి తండ్రి వారందరు నడిపిస్తారని కోరుతూ, ప్రతి పరిస్థితిలో సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.